భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పాండరంగాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని సుమారు 70 సంవత్సరాల నుండి నివాసముంటున్న గ్రామ ప్రజలు పాండరంగం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 2018 సంవత్సరం నుండి రెవెన్యూ రికార్డు వ్యవస్థ రద్దు చేయడం వలన అనుభవదారుడు కాలం నుండి పహాని నగలు ఇవ్వడం లేదని, దానివల్ల గ్రామ ప్రజలు అన్ని రకాల హక్కులను కోల్పోతున్నామని, ధరని 2018 చట్టం సాదా బయనమాకు వీలు లేకుండా పోయింది, దీని వలన పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసి పహాని లేకపోవడం వలన రైతులకు బ్యాంకు లోన్లు మాఫీ కావడం లేదు, పామాయిల్ మొక్కలు డ్రిప్ సబ్సిడీ రావడం లేదు, రెవెన్యూ భూమిని మొత్తం నిషేధిత జాబితాలో చేర్చడం వలన ధరని 2018 రద్దు చేసి అర్హులైన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చి కేటీపీఎస్ కర్మాగారం నుండి సిఎస్ఆర్ పాలసీ నిధులను ప్రభావిత గ్రామాలకు మంజూరు చేసి అర్హులైన నిరుద్యోగులకు ఉపాధి కల్పించి రైతులకు క్రాప్ లోన్లు మాఫీ చేయాలి, రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలి, కేటీపీఎస్ పొల్యూషన్ నివారించడానికి చర్యలు చేపట్టాలని దాసరి రమేష్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాసరి రమేష్, వైసీ ఎంపీపీ గురవయ్య, కోటి తిరుపతయ్య, దేశబోయిన శ్రీరాములు, ఉప్పయ్య, భద్రయ్య, జన్నారెడ్డి, వెంకటరెడ్డి, వీరస్వామి, వెంకటయ్య పాల్గొన్నారు. కార్యక్రమానికి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, పార్టీ నాయకులు, యువకులు పూర్తి మద్దతు తెలియజేశారు. మన గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, కానీ ఎవరు ముందుకొచ్చి మన గ్రామానికి ఇటువంటి సమస్య ఉన్నది, ఈ సమస్య మనం నలుగురు కూర్చొని మాట్లాడుకుందాము అని చెప్పని ఐకమత్యం లేక చాలా నష్టపోయాం మనం ఇప్పటివరకే. ఇప్పుడైనా యువకుడు దాసర్ రమేష్ తన వంతు కృషిగా అందరినీ కలుపుకొని మన గ్రామానికి ఏదైనా చేయాలి అనే పట్టుదలతోటి దానికి సంబంధిత అధికారులను కలవడం, వాళ్ళు ఒకసారి కాకపోతే ఒకసారి స్పందిస్తారనే ఆశతోటి గ్రామస్తుల్ని ఐక్యం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు మనకి హానీల్లో లోగడ పేర్లు ఉన్న వాటిని ఇప్పుడు ధరణి పేరు మీద వాటిని తీసేశారు. ఉన్న ధరణి వాటికి కూడా మనకు పాస్ పుస్తకాలు ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. అది కానీ రైతు రుణమాఫీ కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, బిడ్డల పంపిణీ కానీ, ఇట్లాంటి చాలా మనకి రావాల్సినవి రాకుండా మనకి అన్యాయం జరుగుతుంది. కాబట్టి వీటిని మనం సాధించుకోవాలి, వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచైనా దాసరి రమేష్ గారు చేసే కృషికి మనందరం సంఘీభావం తెలుపుతూ అతనితో పాటు మనమందరం కూడా పట్టుదలగా కృషి చేసి మనకు కావలసిన కోరికల్ని నెరవేర్చుకుంటట్టు తీర్చుకుంటట్టు ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్ళి ఇక ముందు అందరం ముందడుగు వేయాలని చెప్పని కోరుతున్నాను.